అందరికీ నమస్కారం. మన ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ ఇదివరకు చేసే ప్రతి సేవ గురించి మనం మన యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేయడం అనేది జరిగింది. అది అందరికీ తెలిసిందే. అయితే కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం అనేసరికి గుర్తొచ్చేది మనకు విజయవాడ ఇంద్రకీలాద్రి. అయితే ఈ విధానంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి భవానీలో ఆ తల్లి ఒక స్థానం సంపాదించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కర్ణాటక నుంచి ఎంతోమందికి ఆహ్లాదకరమైనటువంటి సేవలను అందిస్తున్నారు. అయితే ఈ సేవల్లో ముఖ్యంగా రోడ్లపై ఎటువంటి ఉపాధి లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళకి, మరియు ఈ మధ్యకాలంలో వరదలు వచ్చి మరియు ఎదురుగాలులు వచ్చి మరియు వర్షాలకు ఎటువంటి ఆదరణ లేనటువంటి ప్రజలకు కూడా అండగా నిలిచింది మన ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ కర్ణాటక. అయితే ఈ యొక్క విధానంలో మనం చూస్తున్న ఈ యొక్క ఇమేజెస్, ఈ యొక్క ఫోటోలు ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించిన వాళ్ళే. అయితే వీళ్ళు సేవలు అందించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, మరియు ఆ అమ్మ ద్వారా అదేవిధంగా మన ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మా గురువు గారు శ్రీ లంకా గణేష్ గురుభావని వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనకు కర్ణాటక నుంచి ఒక లేఖ రాయడం అనేది జరిగింది. అది ఏమిటంటే, ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు లంకా గణేష్ గురుభావని ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు రోడ్డుపై నిర్వహించిన వరకు 100 బెడ్షీట్లు 100 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇది కేవలం పబ్లిసిటీ కోసమో లేకపోతే పేరు ప్రతిష్టల కోసమో కాదు, మాలో కూడా మానవత్వం ఉంది. ఆ అమ్మ మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆనందంలో, ఆ అమ్మ మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యంలో, అమ్మ మాకు ఇచ్చినటువంటి కాస్తో కోస్తో నీడలో మా వంతు సహాయం చేస్తున్నామంటూ వాళ్ళు పిలుపునిచ్చారు. సేవలో పాల్గొన్న వారు కర్ణాటక వరుస ఇన్ఛార్జ్ మహేష్ గారు, మరియు కర్ణాటక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సోరాడ బాబ్జీ, కర్ణాటక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నూకరాజు గురుస్వామి, ప్రెసిడెంట్ నూకరాజు గురుస్వామి, కర్ణాటక రాష్ట్ర ప్రెసిడెంట్ ఎం నల్లరాజు, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రాజు, కోశాధికారి వీరేష్ బాబు, కర్ణాటక రాష్ట్ర సెక్రటరీ లోకేష్ గురుభవాని, కర్ణాటక రాష్ట్ర ప్రధాన మెంబర్ ఎమ్మెల్యే రాజు భవాని, కర్ణాటక రాష్ట్ర నెంబర్ చాపల జయరాం, కర్ణాటక రాష్ట్ర నెంబర్ చిట్టిబాబు దొర, కర్ణాటక రాష్ట్ర మెంబర్ అప్పలాయుడు బల్లారి రవిచంద్ర, దేవి భవానీ, రాణిపేట మాత భవానీలు రత్నమ్మ, ధనలక్ష్మి, లక్ష్మీ భవానీ, మంగతల్లి తిమ్మయ్య భవానీ, ఎస్ మంజు, కంబాల మహేష్, చౌడిపల్లి మహేష్, గనగల్ల శ్రీను, చేపల ప్రసాద్. మన నావకాశం దీపావళి ఆశతో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దీపాశతో సకల ముక్కోటి దేవతల ఆశతో ఈ యొక్క సేవా కార్యక్రమము చేయిస్తున్నాం. దీనికి మాకు స్ఫూర్తి అన్ని కర్మ కర్తక్రియ జాతీయ అధ్యక్షులు అంటే గణేష్ గురుభావం గారు. ఆయన ఆదర్శంగా తీసుకుంటూ మా ప్రాణాలు దిశలో పెట్టి పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఎంతోమంది, ఇప్పుడు వర్షాకాలం ఎంతోమంది ఎన్నో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనం కూర్చున్న సాయం చేయాలని ఈరోజు బెడ్షీట్లు మాస్కులు మన ట్రస్ట్ అందజేయబడుతున్నాం. ఈరోజు మనకు టీబీడమ్ ఈవీకం మహాకాలం భవాని పీఠం నుండి, అలాగే వసపేట అభిజ్ఞత సర్కిల్ నుండి, అలాగే రాణిపేట నుండి, అలాగే భవాని నుండి మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా భవానీలు వచ్చి ఈ యొక్క కార్యక్రమం అమ్మవారి సేవ చేసుకునే బాధ్యత ఈ ముగ్గులను అందరూ కలిశారు. ఎందుకంటే ఒకటే, మనం గురువుగారిని స్ఫూర్తిగా తీసుకొని పక్కన బాధలు కష్టాలు అర్థం చేసుకొని వాళ్ళకి మనకి మన కష్ట తరపున మన వ్యవస్థ తరపున మనం సేవ చేస్తున్నాం. అంతేగాని ఇందులో ఎటువంటి వేరే దేవు లేదు, ఇందులో తప్పుగా అర్థం చేసుకోలేదు, ఇందులో గొప్పల కోసం ఇంకోటి లేదు చేయట్లేదు. ఇది అమ్మవారి సేవ, ధర్మసేవ, ఆ విధంగా చేస్తున్నాము. ఇందులోనూ మొత్తం దీన్ని సహకరించిన గురు భవానీకి, భవానీకి, అమ్మవారి భక్తులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మీ కర్ణాటక వచ్చిన ఇన్ఛార్జ్ మహేష్ గురు, జై భవానీ, జై జయ భవానీ. అన్నదాన కార్యక్రమం కూడా నడుచుకుంటుంటారు. అలాగే ఇందులో నిరక్షితులకి బెడ్షీట్లను సహాయం పడుతుంటారు. మీరు కార్యకి
ಒಳ್ಳೆದಾಗಲಿ ನಿಮಗೆ ನಾವು గుడ్ మార్నింగ్ అండి. అఖిల భారత భవన్ నుంచి చట్టవర్తి నుంచి శ్రీలంక గణేష్ గురువారి ఆధారంలో ఉన్న సేవ కార్యక్రమం చేయడం అనేది ఎప్పుడు చెప్పుకుంటున్నానే మన లంక గణేష్ గురువారి ఆధారంలో మాకు రెండు మంత్రాలు నేర్పించినారు. ఒకటి సర్వే జనాభ వినోభవం అందరూ బాగుండాలా అందరిలో నేను కూడా ఉండాలా అనే సంకల్పం మా గురుగారిది. ఇంకోటి మానవ సేవే మాధవ సేవ అన్నారు. అమ్మవారు ఆశీస్సుల వరకు అమ్మవారి సేవా కార్యక్రమంలో అమ్మవారి పేరు పెట్టుకొని మేము నలుగురికి మంచి చేసుకుంటూ పోతున్నాము. ఇది మాకు గురువుగారు నేర్పించింది. మాలాగే ఎంతోమంది నిరుపేదలు బయట బయట ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే ఫస్ట్ మన లంక గణేష్ గురుగారు గారిని చాలా సంతోషపడతారు. ఇది ఒక మార్పు కోసం చెప్తున్నాము. అందరూ తెలుసుకొని ప్రతి ఊరికి ఏదైనా ఒక చిన్న సాయంగా చేయాలని కోరుకుంటున్నాము. జై భవాని, జై జై భవాని.